హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మై స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో జామ మొక్కల గురించి మీకు చెప్పబోతున్నాను. నార్మల్గా అయితే రెండు రకాల జామకాయలు మనకు తెలిసే ఉంటాయి, ఒకటి తైవాన్ గోవా, అలాగే నార్మల్గా రెగ్యులర్గా దొరికే జామకాయలు. కానీ జామకాయల్లో 7 రకాలు ఉంటాయని మీకు తెలుసా? అవి ఇంట్లో కూడా ఎంతో ఈజీగా మనం పెంచుకోవచ్చు. అడ్డగల్ల నాగేశ్వరరావు గారు తణుకు నుండి మాకు వాట్సాప్ చేశారు, వాళ్ళ గార్డెన్లో 7 రకాల జామ మొక్కలు ఉన్నాయంట. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీకేమైనా టాలెంట్స్ ఉన్నాయా, అంటే గార్డెనింగ్ కానీ కుకింగ్ కానీ అలాగే ఏదైనా సరే మిమ్మల్ని మీరు యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకుంటే తప్పకుండా మాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. జామ చెట్లు చాలా మంచి వెరైటీ, ఇప్పుడే డెవలప్ అయ్యే వెరైటీ అండి. ఇది బిఎన్ఆర్ జామ అని ఇది ఛత్తీస్గఢ్లో డెవలప్ చేశారండి. చాలా పెద్ద కాయలు ఉంటాయి, అంటే ఒక్కొక్క కాయ కేజీన్నర కూడా ఉండే కాయలు ఉన్నాయని ఇవి డెవలప్ చేశారండి. ఇప్పుడిప్పుడే కమర్షియల్గా రైతాంగం కూడా పండిస్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్లో డెవలప్ చేశారండి విఎన్ఆర్ జామ. ఇది కూడా జామలో ఒక రకం అండి. ఇది గ్రేప్ గోవా అంటారు. ఇది వచ్చి కాయ జీడి మామిడికాయలాగా పైన సన్నగా కింద లావుగా ఉంటుందండి. కొంచెం కలరు టేస్ట్ కూడా తేడా ఉంటుంది. చూడండి, ఆకులు కూడా కంప్లీట్లీ చాలా పెద్ద పెద్ద సైజు ఆకులు ఉంటాయన్నమాట. ఇప్పుడిప్పుడే పోతకు వస్తుంది. ఇది 1.5 ఇయర్ మొక్క అండి. గ్రేప్ గువా, గ్రేప్ జామ్ అంటారు. ఈ ఆకులు చూడండి, బాగా స్మూత్గా ఆయిల్ రాసినట్లుగా ఉంటాయి, అలాగే పెరుగుతుంది. ఇది వచ్చి 1.5 ఇయర్ అవుతుందండి తీసుకొచ్చి. ఇప్పుడిప్పుడే పూతలు అవి వస్తున్నాయి 8 గంటలు. ఇది కూడా జామ్లో ఒక రకం అండి. ఇది స్ట్రాబెర్రీ జామ. మరి సైజు అయితే పెద్ద పెద్ద కాయలు అవ్వవు, కాకపోతే ఇవి నిమ్మకాయల మీద కొంచెం సైజు ఉండి గుత్తులుగా కాస్తాయండి. ఆల్రెడీ ఇది వరకు కాసింది. ఇది ఇప్పుడిప్పుడే అంటే కొంచెం లేట్గా వేసామండి ఈ మొక్క. ఇప్పుడు ఇంకా ఇది వచ్చి 6 నెలల్లో 1 ఇయర్ పట్టుతుందండి. ఇది వచ్చి 1.5 ఇయర్ మొక్క అనమాట అండి. స్ట్రాబెర్రీ జామ అంటే ఇది ఆకులు వగేరే కూడా చూడండి సపరేట్గా ఉంటుంది, దీని విధానం వేరేగా ఉంటుంది. ఇది కూడా జామలో ఒక రకం అండి. ఇది థాయిలాండ్ కిలో 1 కిలో జామ. ఇవి చాలా పెద్ద సైజు కాయలు అవుతుంటాయి. ఇది వచ్చి 2 సంవత్సరాల మొక్క అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సైజు పెద్ద. ఇప్పుడు కమర్షియల్గా ఎక్కువ తోటలు వేసి ఇదంతా కూడా ఈ థాయిలాండ్ జామ అన్నప్పుడు చెట్టు నిండా కూడా కాయలు బాగా ఎక్కువ ఉంటాయండి. ఇది కాయలు కాపు అది కూడా బాగా కాస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది కూడా ఒక రకం జామ అండి. ఇది ఎరుపు జామ. ఆకులు కాయలు అంతా కూడా ఎల్లగా ఉంటుంది, మంచి సైజు కాయలు వస్తాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి 2 ఇయర్స్ వయస్సు గల మొక్క అండి. ఇది లోపల కూడా కండ ఎర్రగా ఉంటుందండి. ఇది చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయండి. ఇది వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది వేసి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, లోపల కూడా ఎరుపుగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి, గింజలు తక్కువగా ఉంటాయి. ఇది జామ మొక్కలో ఇది ఒక వెరైటీ అండి. ఇది వెరిగేటెడ్ జామ అంటారు. దీని ఆకులు చూడండి సపరేట్గా 2 రంగుల్లో ఉంటాయి, అలాగే ఇది కాయ కూడా ఇలా 2 రంగుల్లో వస్తుంది. లోపల మాత్రం ఎర్రగా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇంకా కమర్షియల్గా బయట రావడం లేదు. ఇది 2.5 సంవత్సరాల మొక్క అండి, వెరిగేటెడ్ జామ. ఇది జామ చెట్టులో మామూలుగా సాధారణమైన వెరైటీ అండి. ఇది కమర్షియల్గా కూడా బాగా పండించే రకం. దీన్ని అలహాబాద్ సఫేద్ అంటారు. మామూలుగా బయట ఎక్కువగా పండించి అమ్మకంలో ఉండేది ఇది అలహాబాద్ సఫేద్ అండి. ఇది ఇంచుమించుగా 1 ఇయర్ మొక్క కాయటం బాగా మొదలుపెట్టిందండి.